హలో బిచ్చగాడా, కొత్త గర్ల్ ఫ్రెండ్ చూసుకున్నావా లేదా? అయినా నీకెవరు పడతారులే. నాకెవరూ లేరు, చాలా పేదవాణ్ణి. బాగా చదివి మెరిట్లో సిటీకి చెందిన అతి పెద్ద కాలేజీలో సీట్ దక్కించుకున్నాను. అక్కడ లాసియా నాకు పరిచయం అయింది. తను బాగా రిచ్. కిషోర్ని ఎలాగైనా దెబ్బతీయాలనే నా కోరిక. వాడంతట వాడే కాలేజ్ నుండి వెళ్లేటట్టు చేయకపోతే నా పేరు లాసియా కాదు. అలా లాసియా దొరికినప్పుడల్లా కిషోర్ని ఆడుకోమని తన ఫ్రెండ్స్ కు చెప్పింది. దొరికిందే ఛాన్స్ అని ఆ స్టూడెంట్స్ కూడా తెగ రెచ్చిపోయారు. ఇలా ఒకసారి లాసియా వాళ్ళ నాన్నగారు కాలేజ్ కు వచ్చారు. అదే టైంలో కిషోర్ తన సైకిల్ ను తోసుకుంటూ వెళుతున్నాడు. లాసియా కారులోంచి పైసలను విసురుతూ, ఏ బిచ్చగాడా, ఇదిగో తీసుకో, పండగ చేసుకో. పొరపాటున లాస్య నాన్నగారి దృష్టి కిషోర్ పై పడింది. వెంటనే కారు దిగి వచ్చి, కిషోర్ సార్, మీరేంటిక్కడ? ఈ బట్టలేంటి? ఈ సైకిల్ ఏంటి? వెంటనే కారు దగ్గరకు వెళ్లి, అమ్మా లాస్య, ఈ కారులో కిషోర్ సార్ ను పంపించేద్దాం. మనం క్యాబ్ లో వెళ్లిపోతాం. డాడీ, ఒక బిచ్చగాడిని మన కారులో పంపించి మనం క్యాబ్ లో వెళ్లాలా? షట్ అప్. ఎవరు బిచ్చగాడు? మనం బిచ్చగాడు. అతను దయ చూపిస్తేనే మనం ఇంత రిచ్గా బతుకుతున్నాం. షట్. నా కథ ఎవరికి తెలియకూడదు అనుకున్నాను. మా నాన్నగారేంటి, ఈ కిషోర్ ని పట్టుకుని సార్ అంటున్నారు. అసలు కిషోర్ ఎవరు? ఎందుకు పేదవాడిలా బ్రతుకుతున్నాడు? లాస్య నాన్నగారు ఎందుకు కిషోర్ కి అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం కొరకు ఇప్పుడే పాకెట్ ఎఫ్ఎం ని డౌన్లోడ్ చేసుకుని వినండి శ్రీమంతుడు.